అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మాస్కెట్ హోమ్ ఈరోజు వీడియోలో మనకి తెలియకుండా దీపారాధన సమయంలో తెలియకుండా చేసే కొన్ని తప్పులు ఏంటి అలాగే దేవతల ప్రకారం దీపారాధన ఏ విధంగా చేయాలి అనే విషయాలే ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మర్చిపోకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చి చేరుతాయి సరే ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం కొందరు ఇంట్లో నిత్య దీపారాధన చేస్తే మంచిదని చేస్తూ ఉంటారు కానీ దీపారాధన ఎలా చేయాలి ఆ నియమాలు ఎలా పాటించాలి అని తెలియక కొన్ని పొరపాట్లని చేస్తూ ఉంటారు ఇప్పుడు దీపారాధన ఎలా చేయాలి అందుకున్న నియమాలు ఏంటో కూడా మనం తెలుసుకుందాం దీపారాధన చేసేందుకు కొన్ని పద్ధతులు అయితే మనకి పెద్దవారు నిర్ణయించబడి చెప్పిన విషయాలు అయితే ఉన్నాయండి ఎలా పడితే అలా దీపారాధననే చేయకూడదు అయితే మనం పూర్తి విశేషాలు అనేవి దీపారాధన గురించి సంబంధించినవన్నీ తెలుసుకున్న తర్వాతే నిత్య దీపారాధన అనేది మనం చేయాలి దీపారాధన చేసేందుకు మనం దీపారాధన చేసే ముందు వత్తి చేసి తర్వాత నూనె పోస్తూ ఉంటారు కానీ ఇది పద్ధతి కాదు దీపారాధన చేసేటప్పుడు ఎప్పుడూ కూడా మనం ఏం చేయాలంటే నూనె వేసిన తర్వాత మాత్రమే ఒత్తులు అనేది వేయాలి మనం అలాగే దీప కుందులు ఉంటాయి కదా ఆ కుందులు అనేది ప్రతిరోజు మనం శుభ్రం చేసుకోవాలి అలాగే ఒత్తులు రెండు ఒత్తుల్ని ఒక వత్తిగా చేసి అప్పుడు మనం అనేది నూనె వేసి దీపారాధననే చేయాలి ఈ దీపారాధనకి వెండి పంచలోహాలు ఇత్తడి రాగికి చెందిన కుందులు దీపారాధనకి మనం ఉపయోగించడం చాలా మంచిది ఇక ఇంకా శ్రేష్టమైనవి మట్టి కుందులు అండి మట్టి ప్రమిదలు కానీ మనం దీపారాధనకి ఉపయోగిస్తే మనకి ఇంకా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి అందుకని ఒక్క మట్టి ప్రమిదైనా మనం దీపారాధన చేసేటప్పుడు పూజ గదిలో వెలిగించాలని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉంటారు ఇక స్టీల్ కుందుల్లో దీపారాధన ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు ఇక చాలామందికి ఉన్న సందేహం కుందులను ప్రతిరోజు కడగాల కామాక్షమ్మ దీపాన్ని ప్రతిరోజు శుభ్రం చేయాలా అని అడుగుతూ ఉంటారు అదేంటంటే కుందులను మనం ప్రతిరోజు శుభ్రంగా కడిగి దీపారాధన చేస్తే మనం చేసే పూజా ఫలితం మనకు 100% వచ్చి చేరుతుందండి కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఏంటంటే డైలీ కుందులు కడిగి దీపారాధన చేయలేని పరిస్థితి మీకు వీలుంటే రెండు సెట్లు పూజా సెట్లు అనేవి పెట్టుకోండి అది కూడా అందరి వల్ల వీలు కాదు కాబట్టి ఏం చేస్తారంటే చక్కగా ఒక టిష్యూ పేపర్ లేదంటే ఒక క్లాత్ అని శుభ్రమైన క్లాత్ తీసుకొని ఒక ఈరోజు మనం శుభ్రం చేసుకున్నాము కుందులు అనుకుంటే మరుసటి రోజు మనం ఏం చేయొచ్చు అంటే దాన్ని శుభ్రంగా తుడిచేసి మళ్ళీ పసుపు కుంకుమ బొట్లు అనేవి పెట్టి మళ్ళీ నూనె వేసి ఒత్తులు వేసి దీపారాధన చేయొచ్చు ఇది మనం మనకున్న వెసులుబాటు మాత్రమే కాకపోతే డైలీ కుందులు కడిగితే చాలా మంచిది ఇక తర్వాత కామాక్షమ్మ దీపం రోజు అయితే కడగనవసరం లేదండి నేను చెప్పిన విధంగా శుభ్రమైన క్లాత్తో కానీ లేదంటే టిష్యూ పేపర్తో కానీ శుభ్రంగా తుడిచేసి మళ్ళీ బొట్లు పెట్టి మనం పూజ అనేది చేసుకోవచ్చు దీపారాధన అనేది చేసుకోవచ్చు ఇక ఎప్పుడు క్లీన్ చేసుకోవచ్చు అంటే సోమవారం కానీ గురువారాల్లో మనం క్లీన్ చేసుకోవచ్చు అంటే లక్ష్మీకరమైన మంగళ శుక్రవారాల్లో కాకుండా ఇక ఒత్తులు మార్చిన వెంటనే మా కొంతమంది ఏం చేస్తుంటారంటే ఒత్తులు మార్చేసి మళ్ళీ నూనె వేసేసి ఒత్తులు వేసేసి వెలిగిస్తుంటారు అలా ఎట్టి పరిస్థితుల్లోనే చేయకండి ముందుగా ఒత్తుల్ని పాత ఒత్తుల్ని తీసేసి శుభ్రంగా తుడిచి అప్పుడు మళ్ళీ నూనె వేసి ఒత్తులు వేసి మళ్ళీ పసుపు కుంకుమలు అలంకరించి దీపారాధన అనేది చేయండి అయితే దీపారాధన అసలు ఏ సమయంలో చేయాలి అంటే బ్రహ్మముహూర్త సమయంలో చేస్తే ఇక అద్భుతమేనండి మనం ఏ కోరిక ఆ భగవంతు ముందు పెట్టినా అది వెంటనే జరిగిపోతుంది కనీసం ఒక 48 రోజులైనా మనం బ్రహ్మముహూర్త దీపారాధన చేసి మన కోరిక పెట్టినట్టయితే తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్య దీపారాధన చేయడం చాలా మంగళకరం అయితే సూర్యాస్తమయం తర్వాత దీపం వెలిగించి మహాలక్ష్మిని ని స్మరించడం వల్ల కూడా మన కోరిన కోరికలు నెరవేరుతాయి ఇదే సంధ్యాదీపం ఈ సంధ్యాదీపం ఎలా వెలిగించాలని ఆల్రెడీ వీడియో పెట్టాను చూడలేని వాళ్ళు ఉంటే ఒకసారి చూడడానికైతే ప్రయత్నించండి ఇక మనం దీపారాధన ఏ దిశల్లో చేసుకుంటే మనకి మంచి ఫలితం వస్తుంది అంటే తూర్పు ముఖంగా మనం దీపం వెలిగిస్తే మనకున్న గ్రహ దోషాలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి సంతోషంగా అనేది ఉంటారు ఇక పడమర వైపు దీపం వెలిగిస్తే రుణ బాధలు
శనిగ్రహ దోష నివారణ అనేది మనకు కలుగుతుంది. ఇక ఉత్తర దిశగా మనం దీపం వెలిగిస్తే సిరి సంపదలు, విద్య, వివాహం లాంటివనేవి సిద్ధిస్తాయి. ఈ దిశలో మాత్రం అంటే దక్షిణ దిశలో ఎట్టి పరిస్థితుల్లోనూ దీపారాధన చేయకూడదు. అంటే మీకు ఇక్కడ డౌట్ వస్తుంది, ఇప్పుడు నేను దీప జ్యోతి చూపిస్తున్నాను కదా, ఆ జ్యోతి దిశ అనేది మనం చూసుకోవాలి. ఆ జ్యోతి ఎటువైపు వెలుగుతుంది? ఇప్పుడు నేను నా జ్యోతి వచ్చేసి ఉత్తరం వైపు కాకుండా పడమర వైపు కాకుండా తూర్పు జ్యోతిగా వెలుగుతుంది, అంటే తూర్పు దిశగా వెలుగుతుంది. ఆ దిశను బట్టి మనం క్యాల్కులేట్ చేసుకోవాలన్నమాట. ఇక దక్షిణముఖంగా దీపారాధన కనుక చేస్తే అపశకునాలు, కష్టాలు, దుఃఖం, బాధ అనేవి మనకు కలుగుతాయి. దీపారాధనకు ముఖ్యంగా తామర కాడతో చేసిన వత్తులు వెలిగిస్తే పూర్వజన్మ పాపాలనేవి తొలగిపోయి సంతోషంగా జీవిస్తారని మన పెద్దలు చెప్తారు. అలాగే తెల్ల జిల్లేడు కాయ నుంచి వచ్చిన దూదితో దీపం వెలిగిస్తే ఇతి బాధలు, అంటే మనం ఈ జన్మలో అనుభవించే కష్టాలన్నీ కూడా తొలగుతాయన్నమాట. సాధారణంగా దీపారాధనకి ఎక్కువ మంది ఉపయోగించేది దూదితో చేసిన వత్తులే. దూదిని పేని ఈ వత్తులను అనేది తయారు చేస్తారు. వీటిలో దీపారాధన చేయడం వల్ల అదృష్టం కలిసి వస్తుందని చెప్తూ ఉంటారు. వివిధ రకాలతో దీపారాధన కూడా మనం చేయవచ్చు. పార్వతీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే పసుపు వస్త్రం లేదా దూదితో చేసిన వస్తువులు చాలా మంచివి. అలాగే వివాహ జీవితం సాఫీగా సాగాలని పిల్లల సంక్షేమం కోసం ప్రార్థించే వాళ్ళు ఎర్రని వస్త్రం లేదా దూదితో దీపారాధన చేస్తే చాలా మంచిది. దీనివల్ల దంపతుల మధ్య అవగాహన పెరిగి వివాహ జీవితం అనేది అద్భుతంగా ఆప్యాయతతో అనురాగాలతో కొనసాగుతుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇక ఈ ఐదు రకాల ఇప్పుడు నేను చూపించే దీప ఒత్తులు అనేవి ఏ విధంగా తయారు చేసుకోవాలని ఆల్రెడీ వీడియో పెట్టాను. డిస్క్రిప్షన్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇక మనం దీప కుందని ఎప్పుడు కూడా నేరుగా అనేది కిందని పెట్టకూడదు. దాని కింద ఒక ప్లేట్ కానీ ఒక ఆకు కానీ వేసి మనం తమలపాకు కానీ వేసి మనం దీపారాధన అనేది చేయాలి. అయితే అగ్గుపళ్ళతో నేరుగా వత్తులను అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ వెలిగించకూడదు. అందుకు మీరు ఏకహారతిలో కర్పూరం కానీ లేదు అంటే వత్తి అడ్డవత్తిని కానీ వేసి అది వెలిగించిన తర్వాత దాని సాయంతో మాత్రమే మనం దీపారాధన చేయాలి. ఇక్కడ మనం ఏకహారతి లేని వాళ్ళు అగరబత్తులతో కూడా మనం ఒక అగరబత్తి వెలిగించి దాంతో కూడా మనం దీపారాధన చేయొచ్చు. ఇక దీపారాధనలో ఆవు నెయ్యి శ్రీ మహాలక్ష్మికి, నువ్వుల నూనె శ్రీ మహావిష్ణువుకి, సుబ్రహ్మణ్య స్వామికి, కొబ్బరి నూనె శ్రీ మహాగణపతికి ముఖ్యమని చెప్తూ ఉంటారు. ఇక మిగతా నూనెలు వేప నూనె, వేప నూనె, ఆముదం ఇలాంటివన్నీ కూడా పరాశక్తికి పరిహారాలకి అనేది మనం ఉపయోగిస్తూ ఉంటాం. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రౌండ్నెట్ ఆయిల్ అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఉపయోగించకూడదు. ఇది మనం చాలా బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం అన్నమాట. ఈ చిన్న చిన్న విషయాలు పాటిస్తూ మన దీపారాధన చేసే క్రమంలో చేసే తప్పులను సరిదిద్దుకుంటూ మనం చేసే పూజ అనేది మంచి ఫలితాలను ఇస్తుంది. అదండి ఈరోజు వీడియో. నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చిందే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు